క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ వీక్షకులారా, మీ అందరికీ కుమ్మరిపేట పామరులో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిచర్ల ద్వారా మా వందనాలు, శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. మరొకసారి 22వ ఎపిసోడ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటకు ప్రభు మాకు అవకాశం ఇచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. డిసెంబరు మాసంలో క్రిస్మస్ సువర్తమానము అనే కార్యక్రమాన్ని జరిగించడానికి ప్రభు సహాయము చేశారు. ఆ కార్యక్రమాన్ని ఎపిసోడుల రూపంలో మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ సువర్తమానము అనే 4వ ఎపిసోడ్ని అందించబోతూ ఉన్నాము. ఈ ఎపిసోడులో దైవజనులు బొడ్డు సురేష్ గారు, ఉయ్యూరు ముదునూరు ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్న దైవజనులు వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దానికి ముందుగా క్రీస్తు జన్మను గూర్చి ఒక లేఖన భాగాన్ని, వచన భాగాలను చదువుకొని ఆ తదుపరి ప్రార్థన చేసుకుని క్రిస్మస్ సువర్తమానములో 4వ ఎపిసోడ్ని చూద్దాము. రండి, మొదటిగా దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 35వ వచనం వరకు. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోషేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృపనొందుతీవి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదెలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకునుగాక, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. క్రీస్తు కన్యక గర్భాన పరిశుద్ధునిగా జన్మించారు. ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. కన్యక గర్భాన పరిశుద్ధునిగా ఎందుకు జన్మించారు అంటే, ఆదాము సంతానము నుండి పాప నైజము మనలో ఉంది గనుక, మనము పాపము నుండి తప్పించబడకపోతే నిత్యనాశనము నరకము తప్పదు గనుక, పాపము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన పరిశుద్ధునిగా జన్మించారు. తుదకు ఆ పాపములన్నిటినీ ఆయన భరించి కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. ఆ పరిశుద్ధుడైన క్రీస్తునందు, మన కోసమే పుట్టిన పరిశుద్ధుడైన క్రీస్తునందు మీరందరూ విశ్వాసముంచి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి ఆయనను మీ సొంత వ్యక్తిగత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి నిజమైన క్రిస్మస్ ఆనందం, నిజమైన ఆశీర్వాదాలు పొందాలని కోరుతూ ఉన్నాను. దైవాశీషులు మీకు మెండుగా కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తదుపరి క్రిస్మస్ వర్తమానం 4వ ఎపిసోడ్ని తిలకించండి. దయాళుడా, కృపగల తండ్రి, స్తుతులు. డిసెంబర్ మాసములో క్రిస్మస్ వర్తమానము అనే కార్యక్రమం చేయటకు మీరు మాకు అవకాశం ఇచ్చారు. అందని బడి స్తుతులు. మీ జన్మను గూర్చి కొన్ని వచన భాగాలు చదువుకోవడానికి సహాయం చేశారు. విన్న బిడ్డలు సందేశాన్ని గమనించడానికి మేము రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించుటకు కృపచూపండి. ఈ క్రిస్మస్ వర్తమానం 4వ ఎపిసోడ్ చూస్తున్న ప్రజలు మిమ్మల్ని రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి నిత్య జీవం పొందుటకు సహాయం చేయమని ప్రార్థించి ఈ కార్యక్రమం మీ చేతులుగా అప్పగిస్తుండగా, ఈ మా కార్యక్రమాలను ఆశీర్వాదకరంగా మలచమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రిల్లరా, మీ అందరి క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం.
మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దైవాశీస్సులు మీ అందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పామరు వారు నిర్వహించు క్రిస్మస్ సువర్తమానము. గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పామర్రు వారు నిర్వహించు క్రిస్మస్ సువర్తమానము 2023 డిసెంబర్ 18వ తేదీ అనగా సోమవారము సాయంత్రం 6 గంటలకు ప్రారంభం. కుమ్మరిపేట పామర్రు క్రిస్మస్ సందేశకులు జిఎస్ఎన్ డానియల్ గారు, దక్షిణ కొరియా డాక్టర్ బొడ్డు సురేష్ గారు మరియు బ్రదర్ కైలే విజయబాబు గారు. మిమ్ములను ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ ఎన్ శామ్యూల్ గారు. ఫోన్ నంబర్ 9505418886. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువు, పరిశుద్ధుడు అయిన మా ప్రియ ప్రభువు, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన శివము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నీ ఏకైక ప్రియమాడు మా రక్షణకు ఆధారభూతుడగు యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ఈ రాత్రి వేళ మా ప్రియ ప్రభువు, మీరు శరీరధారిగా ఈ లోకమునికి ఆయన శరీరము దాచి ఈ లోకంలోనికి దిగి వచ్చినటువంటి శుభ సందర్భముగా మా ప్రియ ప్రభువు, నువ్వు ప్రేమించిన నీ పిల్లలను మరమ్మ స్థలంలో చేరి నిన్ను స్తుతించడానికి కృప చూపారు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. మా తండ్రి, మీరు ఎందుకు ఈ భూమి మీదకి శరీరధారిగా దిగి వచ్చారో అందుని మేము ప్రభువా నీ దాసులను సురేష్ గారి ప్రభువా నిలబెట్టుకుని నాయన ఈ స్థలానికి గ్రామానికి ఈ ప్రజలందరికీ ప్రభువా ఈ యొక్క అమూల్యమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ ద్వారా అందించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి మనం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ తరుణంలో దయచేసి సురేష్ అన్న గారు మనకు దేవుని వాక్యం అందిస్తారు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు చెప్పరా, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందరూ పిల్లల ఈ రాత్రి అయ్యగారు శామ్యూల్ గారు రైల్వే టైం టేబుల్ పెట్టాడు. బండి అడ్డ వచ్చినా గుర్తుకుంటే వెళ్ళిపోవటం ట్రైన్, కానీ చేరవలసిన గమ్యానికి చేరాలి. ఆ సమయాన్ని ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగుదాం. మనందరికీ తెలిసిన వాక్య భాగము 2వ లేక లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చూడండి, లూకా సువార్త అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ సెకండ్ చాప్టర్ అండ్ వర్స్ 11. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఈ మాటనే చదువుతుంటూ ఉంటాం, అవునా? రక్షకుడు పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు, రాజులను రాజుగా ప్రభువులను ప్రభువుగా ఉన్న ప్రభు జన్మించాడు. ఇది ఒక పండుగ మనకి, అవునా? భారతదేశంలో జరుగుతున్న పండుగలు 37 ఉన్నాయి. ఈ 37 పండుగలు పెద్ద పెద్ద మన చిన్న చిన్న కాదు, పెద్ద పండుగలు 37 ఉన్నాయి. ఇవి భారతదేశంలో మాత్రమే జరుగుతుంటాం. వేరే దేశంలో పండుగలు వారు జరుపుకుంటారు, ఎవరి పండుగలు వాళ్ళు జరుపుకుంటారు. మన పండుగలు వాళ్ళు జరుపుకుంటాం కానీ వాళ్ళ పండుగలు మనం జరుపుకుంటాం కానీ జరగదు. క్రైస్తవ వ్యతిరేక దేశాలైనటువంటి పాకిస్తాన్ గాని చైనా గాని అక్కడ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి.
జరుగుతుంది. ఎందువల్లంటే క్రిస్మస్ పండుగ ఒకటే సార్వత్రికమైన పండుగ, ప్రపంచ వ్యాప్తంగా జరిగే పండుగ, నెలల తరబడి జరుగుతునే పండుగ ఏంటంటే క్రిస్మస్ పండుగ. ఏంటి విశేషం అంటే రక్షకుడు మనందరి కొరకు పుట్టాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలందరి కొరకు రక్షకుడు పుట్టాడు అని క్రిస్మస్ జరుగుతున్నాం. నేను మొదటగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలో ఉన్నటువంటి రెండు మూడు విషయాలు చెప్పి ముగింపు చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇంగ్లాండ్ దేశంలో ఒక చర్చ ఉంది. ఇంగ్లాండ్ దేశంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ కి ఒక పాస్టర్ గారిని కొత్తగా అపాయింట్ చేశారు. కొత్తగా వచ్చాడు పాస్టర్ గారు. కొత్తగా వస్తే ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే, నేను నూతనంగా ఈ చర్చికి వచ్చాను, ఈ సంవత్సరం మనం క్రిస్మస్ పండుగ చాలా గంభీరంగా చేద్దాం, చాలా ఘనంగా చేద్దామని చాలా ఆశపడ్డాడు. సరే సంఘస్థులకి అనౌన్స్మెంట్ చేశాడు, నేను నూతనంగా ఈ చర్చికి వచ్చాను పాస్టర్ గా, కాబట్టి ఈసారి పండుగ చాలా ఘనంగా చేద్దాం, మీరందరూ నాకు సహకరించండి అని చెప్పారు. సర్లేనండి, అలాగే సహకరిస్తా ఉన్నారు. పాపం 18వ తారీఖు వచ్చేసరికి ఆ ప్రాంతంలో తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి చాలా ఇల్లు డ్యామేజ్ అయింది, చర్చి కూడా పాక్షికంగా డ్యామేజ్ అయింది, వెనక డయాస్ గోడ కూడా పడిపోయింది. తుఫాన్ అంతా నెమ్మలించిన తర్వాత పాస్టర్ గారు చాలా బాధపడ్డాడు. అయ్యో, ఈ సంవత్సరం పండుగ చాలా బాగా చేద్దాం అనుకున్నాను, గోడ కూడా పడిపోయింది, చాలా సమస్య ఏర్పడిందని బాధపడ్డాడు. బాధపడి మొత్తానికి ఆ గోడని ఎలాగలగా కట్టించాడు. కట్టించిన తర్వాత కూడా సరిగా లుక్ రాలా, అందంగా లేదు చూడటానికి. 24వ తారీఖు వచ్చేస్తుంది. 24వ తారీఖు వాచ్ నైట్ సర్వీస్ జరగాలి, క్రిస్మస్ ఆరాధన జరగాలి. అందుకని 24వ తారీఖు ఉదయం ఆయన షోరూంలోకి వెళ్ళి ఒక కార్పెట్ చూశాడు, దాన్ని బయటకు తెచ్చాడు, శుభ్రం చేశాడు, దులిపాడు. ఇది వెనక బ్యానర్ పెట్టినట్టుగా కడితే కొంచెం అందంగా ఉంది. అమ్మాయి సాలే, ఈ సంవత్సరానికి ఈ పండుగ అలా చేసుకోవచ్చు అనుకున్నాడు. అన్ని సిద్ధం చేశాడు. 24 సాయంత్రం 6 గంటలకి ఇంటికి వెళ్తున్నాడు. ఒక బజార్లో రోడ్డు పక్కన ఒక ఇంటిలో లైట్ వెలుగుతుంది. ఎవరో లైట్ వెలుగుతుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి వారిని పండక్ రమ్మని, క్రిస్మస్ ఆరాధనకి వాచ్ నైట్ సర్వీస్ రమ్మని ఆహ్వానిద్దామని లోపలికి వెళ్ళాడు. ఒక మామగారు ఉంది. మా అమ్మా, నువ్వు ఈ రాత్రి వేళ నేను ప్రార్థన చర్చి పాస్టర్ గారిని, ఈ రాత్రికి వాచ్ నైట్ సర్వీస్ జరుగుతుంది, రండి అని చెప్పాడు. అప్పుడు ఆ తల్లి అంది, ఎందుకు రావాలి నేను, దేవుడు నాకు ఏం కార్యం చేశాడు అని రావాలి, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నా భర్త మిలిటరీలో పనిచేశాడు, యుద్ధానికి వెళ్ళాడు, 5 ఏళ్ళు అవుతుంది, చచ్చిపోయాడో తెలియదు, బతికాడో తెలియదు, నేను ఏదైనా మా ఊరిని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ నివాసం చేస్తున్నా, దేవుడు నాకేమి న్యాయం చేశాడు, నాకేమైనా మేలు చేశాడా, ఎందుకు రావాలి ప్రార్థనకి అంది. అమ్మా, నువ్వు దేవుని దగ్గరకు వస్తే ప్రభు సహాయం చేస్తాడమ్మా, దేవుడు అన్యాయస్తుడు కాడు, నువ్వు అలా అనొద్దమ్మా అని బతిలాడాడు. తల్లిని బతిలాడి, సరే నీకు ఇష్టమైతే రామ్మా నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. సాయంత్రం రాత్రి 9 గంటలకు వచ్చాడు, ప్రార్థన మొదలు పెట్టాడు. మొదలు పెట్టిన తర్వాత ఈ తల్లి అనుకుంది, అయ్యో ఈయనెవరో అమ్మా అని పిలిచాడు నన్ను, రమ్మన్నాడు, అమ్మా అని పిలిచినందుకైనా సరే నేను వెళ్ళి ఆ మందిరంలో కూర్చొని రావాలి, చర్చిలో కూర్చొని రావాలని ఒక తీర్మానం చేసుకుని 10:30 వచ్చింది. ఇప్పటికే పాట పాడారు, వాక్యం చెప్తున్నాడు అయ్యగారు. 10:30 వచ్చి కుర్చీలో కూర్చుంది. కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి ఏడుస్తుంది, కళ్ళంటే నీళ్లు కారిపోతుంది. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, అయ్యో ఈ తల్లికి ఏమైంది, అనారోగ్యం ఏమైనా వచ్చిందా, ఏమైనా బాధ కలిగిందా, లేక ఏమైనా కష్టం కలిగించానా, నా మాట ఏమన్నా ఆమెకి బాధించినయ్యా అని అనుకుంటున్నాడు పాస్టర్ గారు. అయిపోయింది,
అంత అయిపోయిన తర్వాత తల్లిగారి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా ఏంటి ఏడుస్తున్నావు నువ్వు, నీకేమన్నా బాధ కలిగిందా, అనారోగ్యంగా ఉందా, చెప్పమ్మా, నీ కుమారుడు లాంటి నీకేదైనా చేస్తాను అన్నాడు, అని నీకేదైనా సహాయం చేస్తానని చెప్పాడు అంటే, అప్పుడు తల్లి అంది, అయ్యా నాకు బాధ కాదు, నాకు వేదన కాదు, నీ వెనక కార్పెట్ కట్టేవే ఇది తెరగట్టేవే, ఆ తెర నా భర్త ఉన్నప్పుడు నేను నా భర్త కలిసి నేషం తయారు చేసే దాన్ని, దాన్ని తయారు చేసి మా ఊర్లో చర్చికి గిఫ్ట్ గా ఇచ్చాం, కావాలంటే చూడండి దాని కనుక చిన్న అక్షరాలతో నా పేరు ఉంటది, నా భర్త పేరు ఉంటది, నా పేరు లూసీ, నా భర్త పేరు రాబర్ట్ అంది. వెళ్ళి చూసేసరికి కింద ఉంది లూసీ రాబర్ట్ అని, అది చూసేసరికి నా భర్త గుర్తు వచ్చాడయ్యా, అందుకే నేను ఏడుస్తున్నాను, బాధేసిందయ్యా అన్నాడు. సరేమ్మా నీకోసం నేను ప్రార్థన చేస్తాను కానీ అంతకంటే ఏమీ చేయలేను అని అన్నాడు. అప్పుడు తల్లి అంది, రేపు పండగ కదయ్యా, లంచ్ భోజనానికి మా ఇంటికి రా, కుమారులాగా పలకరించావు, నా భర్తను జ్ఞాపకం చేశావు, భోజనానికి రమ్మంది. సరే వస్తానమ్మా అన్నాడు, వెళ్ళిపోయింది. తెల్లారేది ఉదయం 10 గంటలకే మళ్ళా క్రిస్మస్ ఆరాధన ప్రారంభమవుతుంది. ఆ రోడ్డు అంటే ఒక ఆయన ఇంటి 9 గంటలకే లోపలికి వచ్చాడు, మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు, చేస్తూ ఏం చేస్తాడంటే ఏడుస్తున్నాడు. దాదాపుగా 65 సంవత్సరాల వయసు ఉంటుంది, ఏడుస్తూ ఉన్నాడు, గావురు గావురు ఏడుస్తున్నాడు. పండగ పూట ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాల ఈ పాస్టర్ గారు ఆయన చూశాడు, అయ్యా ఎవరు నువ్వు, పండగ పూట ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అయ్యా నేను చాలా దూరపు ఊరుకు మిలిటరీలో పనిచేశాను, నా భార్య నేను ఎక్కడో ఉండేవాడు, నేను ఇక్కడ చర్చిని చూసేసరికి కొంచెం సేపు చర్చిలోకి వెళ్ళి మనసు నెమ్మది పరుచుకుందామని చర్చి లోపలికి వచ్చాను. ఈ లోపలికి రాగానే ఎదురుగా ఉన్నటువంటి ఆ కట్టను చూశాను నేను, ఆ కట్టను నా భార్య నేను కలిసి ఉన్నప్పుడు ఇద్దరం కలిసి వేసాము, కావాలంటే చూసుకోదానికన్నా మా పేర్లు ఉంటే, నా పేరు రాబర్ట్, నా భార్య పేరు లూసీ అని చెప్పాడు. మరి ఏమైంది అంటే ఎక్కడైతే ఏ చర్చి వారైతే ఆ ఇచ్చారో ఆ సామానంతా అమ్మేశారట, అమ్మినప్పుడు దీన్ని కూడా పంపించేశారు, వీడు కొనుకొచ్చుకున్నారు. ఈవేళ పాస్టర్ గారు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, నా పేరు రాబర్ట్, నా భార్య పేరు లూసీ అన్నాడు, రాత్రి వచ్చి నాకు గుర్తు వచ్చేసింది. గుర్తొస్తారు రాదా, ఏంటి మాట్లాడరండి, గుర్తొస్తారు రాదా, వచ్చేసింది గుర్తు. వెంటనే ఆ అతను తీసుకెళ్ళి భార్య దగ్గర చేర్చాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా తెలుసా, ఎందుకు ఈ విషయం చెప్తున్నా తెలుసా, క్రిస్మస్ అనేది విడిపోయిన వారిని కలిపినటువంటి ఒక గొప్ప పండుగ, ఎంతో కాలంగా విడిపోయారు వాడు, కానీ దేవుని యొక్క సన్నిధిలో క్రిస్మస్ దినాన వారు దేవుని సన్నిధిలో ఒకటయ్యారు. క్రిస్మస్ పండుగ ఆశీర్వాదకరమైనటువంటి పండుగ, దీవెనకరమైనటువంటి పండుగ, ప్రభునందు ప్రియరా అలాంటి పండుగ మనం జరుపుకుంటున్నాం. ఈ పండుగ దినాన ప్రభు ఈ లోకంలో జన్మించాడు, యేసు ప్రభు నరావతారిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మిస్తాడని కొన్ని వేల సంవత్సరాల నుంచే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ప్రవచనాలు చెబుతుంది. ఆయన జన్మించాడు, ఎక్కడ జన్మించాడు తెలుసా, యూదా బెత్లెహేములో జన్మించాడు, యెరూషలేము పట్టణంలో జన్మించాడు. మనకి సమయం కాదు కానీ చెప్పడానికి ఆయన పుట్టుకలో చాలా గొప్పతనాలు ఉన్నాయి, అది ప్రవచనాత్మకమైన పుట్టుక, ఆయన పుట్టుక పరిశుద్ధమైనటువంటి పుట్టుక, ఆయన పుట్టుక పరలోక సంబంధమైన పుట్టుక. ఈవేళ ప్రభువుని మనము ఆరాధించడానికి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటానికి వచ్చాం. మీరు చెప్పండి ప్రభు ఎక్కడ పుట్టాడు చెప్పండి, మీరు ఎక్కడ పుట్టాడు ఏం చెప్పలేండి, చెప్పరా, చెప్పాలా, మీరు చెప్పలేరా,
ఎప్పుడు అనుకుంటాను పశువుల పాకలో పుట్టాడు, అవునా? గొర్రెల తొట్టెలో, గొర్రెల ఆ పశువుల పాకలో తొట్టు ఉంది కదా, ఆ తొట్టెలో పుట్టాడు అని చెప్పుకుంటున్నాం. ఈవేళ ఆయన పరలోక సంబంధమైన పుట్టుక ఆయన ఎక్కడ పుట్టాడు అంటే, మొట్టమొదటిగా ఆయన కటిక నేల మీద పుట్టాడు. యెరూషలేములో, యెరూషలేముకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెత్లెహేము అనే గ్రామంలో ఒక పెద్ద రోడ్డు ఉంది. ఆ రోడ్డు పక్కన ఖాళీ స్థలం ఉంది. ఆ రోడ్డు పక్కన ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో ఆ ప్రాంతంలో వివాదాలు జరిగితే రసబండ పెట్టేవాళ్ళు, పంచాయతీ జరిగించేవాళ్ళు. ఏ రోజైతే రసబండ కార్యక్రమం ఉందో, ఏ రోజైతే పంచాయతీ ఉందో, ఆ రోజు అదంతా శుభ్రం చేసేవాళ్ళు. ఆ రోజు న్యాయాధిపతులు పెద్దలు వచ్చి ఆ కార్యక్రమాన్ని రసబండను నిర్వహించి తీర్పులు తీర్చి వెళ్ళిపోయేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. అలా దేశంలో మన యేసయ్య, మన ప్రభు కటిక నేల మీద అక్కడ జన్మించాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, దాటుకోవారు దాటుకట్టలుగా నేల మట్టుకు వంగివి, నేల మట్టుకు వంచితివి. మానవులే మనల్ని ఈ పరలోకానికి దాటించాడు. క్రీస్తు ప్రభు కటిక నేల మీద జన్మించాడు, కటిక నేల మీద జన్మించాడు యేసు ప్రభు. చూడండి, యెరూషలేములో ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళ యొక్క నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ నిర్ణయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లాగంటే వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లల్ని పాఠశాలలో 6వ సంవత్సరం రాగానే పిల్లల్ని పాఠశాలలో చేరుతారు, పాఠశాలలో చేరుస్తారు. వాళ్ళు మత సంబంధమైనటువంటి పాఠశాలలో చేర్చినప్పుడు వాడు 1వ తరగతి 5 ఏళ్ళు చదవాలి. ఎన్ని సంవత్సరాలు చదవాలి? 5 ఏళ్ళు. మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడారు, పామరోళ్ళు కదా, మా మొయ్యూరోళ్ళకి బాగా మాట్లాడతారు. 2వ తరగతి 5 ఏళ్ళు చదవాలి. మొదటి తరగతిలో 5 ఏళ్ళు ఆర్థికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీ కాండం, ద్వితీయ ఉపదేశ కాండం, 5 కాండాలు చెప్తారు. 2వ తరగతిలో ప్రవచన గ్రంథాలు చెప్తారు, రాజుల గ్రంథాలు చెప్తారు, చరిత్ర గ్రంథాలు చెప్తారు. 3వ తరగతిలో ప్రవచన గ్రంథాలు చెప్తారు. ఇప్పుడు మనం 10వ తరగతి చెప్పాడు, ఏం చేస్తారు? పోతే పోనీలేరా, ప్రేమ ఎక్కువగా మనకి రేపు మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే మార్చిలో ఏప్రిల్ పరీక్ష తప్పితే మన జూన్ లో జూలైలు పెట్టేస్తున్నారు. రాసుకుంటున్నాడు, పాస్ అవుతున్నాడు, మన పై క్లాస్ వెళ్తున్నాడు. కానీ యూదుల సాంప్రదాయం ప్రకారం 1వ తరగతి 5 ఏళ్ళ తర్వాత పరీక్ష పెడతారు. పరీక్షలో కనుక తప్పితే ఈ తర్వాత పాస్ చేయడం కాదని ఆడు వెళ్ళిపోవాల్సిందే, బయటికి వెళ్ళాలి, నువ్వు పనికి రావురా అంటారు, వెళ్ళి చేప పట్టుకోరా అంటారు, నువ్వు చేప పట్టుకోరా అంటారు. మీకు ఉదాహరణ చెప్తున్నాను, పేరు ఉన్నాడే, పేరు 5వ తరగతి మొదటి తరగతి, అందుకని చేపలు పట్టకుండా వెళ్ళిపోయాడు. యూదుడే, ఇస్రాయేలీయుడే, కానీ 1వ తరగతి తప్పిందా, చేపలు పట్టకుండా వెళ్ళాడు. కానీ దేవుని యొక్క పరీక్షలో పాస్ అయి దేవుని సంఘాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత సుంకపు గుత్తదారుడైన మత్తయి ఆయన 2వ తరగతి తప్పాడు, రాజు చరిత్ర గ్రంథాలలో తప్పాడు. అందుకని 2వ తరగతి తప్పితే ఆయన సుంకపు గుత్తదారుడు పంపుతారు. అలాగూ ఒక్కొక్క తరగతిలో తప్పితే తప్పించేస్తారు, తప్ప పైకి పంపరు. కఠిన నిర్ణయం. మైనారిటీ దాటేటువంటి బిడ్డలు, ఆడపిల్లలైతే 3 ఏళ్ళు, మగపిల్లలైతే 2 ఏళ్ళు, ఆడపిల్లలైతే 2 ఏళ్ళు, మగపిల్లలైతే 3 ఏళ్ళు తప్పనిసరిగా మిలిటరీలో చేరాలి. మిలిటరీలో చేరితేనే వాటికి పౌరసత్వాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు, పౌరసత్వాన్ని ఇస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా యుద్ధ విద్యలు నేర్చుకుంటారు. ఇవాళ యుద్ధం జరుగుతుంటే బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ తుపాకీ వెళ్ళిపోయాడు,
పాఠాలు చెప్పే టీచర్ తుపాయి పట్టుకుని వెళ్ళిపోయి చెప్పడానికి ఇజ్రాయెల్ దేశంలో అలాంటి కఠినమైన నిర్ణయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ బెత్లెహేము ప్రాంతంలో యెరూషలేము ప్రాంతంలో ఒక మగపిల్లాడు ఎక్కడ పుడితే ఒక పిల్లవాడు పుడితే ఏం చేయాలంటే ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి పాటలు పాడుతూ వాయిద్యాలు వాయించు వాడిని సందడి చేయాలి. మగపిల్లాడు పుడితేనే, ఆడపిల్ల పుడితే కాదు, మగపిల్లాడు పుడితేనే సందడి చేయాలి, ఆడపిల్ల పుడితే కాదు. అందువల్ల మగపిల్లాడు బెత్లెహేములో నడి రోడ్డు మీద పుట్టాడు, నడి రోడ్డు పుట్టాడు. ఆ ఊరు వారు సందడి చేయాలి, కానీ ఊరు వారు ఎవరో రాలా. మరి ఎవరు వచ్చారంటే పరలోకం నుండి దూతల గణాలు దిగిని పరలోకపు సైన్య సమూహం అన్నారు. గాబ్రియేలు, మిఖాయేలు, రఫాయేలు, రఘుయేలు, సరుయేలు, ఉరియేలు వీళ్ళందరూ కూడా తూతల నాయకులు. వాళ్ళందరూ దిగారు. తూతలంటే ఎలా ఉంటారు తెలుసా? ఈ మధ్య నాసా కేంద్రం వారు కెమెరాలు పైకి పంపించి చూస్తే తూతల రకమున్న మనుషులు కనపడ్డారట. ఆ రకమున్న మనుషులు ఎంత ఉన్నారంటే 90 అడుగులు ఉన్నారట. ఎన్ని అడుగులమ్మా? మన ఎన్ని అడుగులు ఉంటాం? 5 అడుగులు ఉన్నాయి పుట్టుర్రో కదా, కానీ 90 అడుగులు ఇస్తున్నారు దూతలు. రాజుల గ్రంథంలో ఒక దూతని పంపిస్తే 185,000 మందిని చంపేసింది. వాళ్ళు పలాచులు, ఆజానుభావులు, ఉన్నత దేహులు పరలోకం నుండి వచ్చారు. అందువల్ల ఎందుకు వారు పరలోకానికి వచ్చారంటే భూమి మీద పుట్టిన వాడు భూ సంబంధి కాడు. ఎవరైనా పరలోకమైన పరలోకానికి వచ్చాడు, పరలోక సంబంధానికి, పరలోకానికి చెందినవాడు. రాజాది రాజు, ప్రభులకు ప్రభువు, సర్వాధికారి అయిన దేవుడు. ఈవేళ క్రిస్మస్ పండుగ అంటే అర్థం ఏంటంటే రాజాది రాజు, ప్రభులకు ప్రభువు, సర్వాధికారి అయిన దేవుడు ఈ లోకానికి మానవ శరీరాన్ని ధరించి వచ్చాడు అని పండుగ జరుపుకుంటున్నాం. ఆయన పరలోక సంబంధమైన పుట్టుక, పరలోక సంబంధమైన పుట్టుక. ఎంత చక్కని మాట! తర్వాత ఆయన పరలోక, ఆయన ప్రవచనాత్మకమైన పుట్టుక, పరలోక సంబంధమైన పుట్టుక. ఆ తర్వాత మరొక ప్రాముఖ్యమైన మాట మనం ఊహించుకోవాలి, ఆయన పరిశుద్ధమైన పుట్టుక. చెప్పండి, ఆయన ఆయన ఎలాంటిది? కన్యక గర్భాన జన్మించాడు. గబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చాడు. మరియ, దయా ప్రభువురాల, నీకు శుభం అన్నాడు. ఏంటి నీ శుభం చెప్పు అంటే, నీవు గర్భము ధరిస్తావు, కుమారుడి కంటావు అంది. అప్పుడు మరి అంది, నేను పురుషుని ఎరుగని దానిని ఎలాగో సాధ్యం అంది. నేను పురుషుని ఎరుగని దాన్ని, పవిత్రమైన దాన్ని. ప్రభు నందు పిల్లరా, ఈవేళ మన ఇంట్లో పిల్లలకు పెళ్లి చేస్తాం అనుకోండి, ఈవేళ ప్రధానం జరిగిందంటే పెళ్లి ఎప్పుడు జరుగుతుంది తెలియదా? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ఒక నెల అయినా తెల్లారిపాటు వెళ్ళిపోతుంది. పెద్దలు వస్తారు, ప్రధాన వస్తారు, పిల్లలు వెళ్ళిపోతారు, తెల్లారిపాటు పెళ్లి చేసేస్తారు. కానీ యోగా సాంప్రదాయం ప్రకారం పెళ్లి, ఆ పెళ్లికి ముందు ప్రధానం జరుగుతుంది, 1 సంవత్సరం తర్వాత పెళ్లి జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో వీరిద్దరూ ఒక ఇంట్లోనే ఉండాలి. కానీ యోగా సాంప్రదాయం ప్రకారం వారి పరిశుద్ధతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి. స్త్రీ పురుషుని ముట్టుకోవడం, పురుషుడు స్త్రీని ముట్టుకోవడం, ఇది పరీక్షా కాలం అంటారు. ఇలాంటి కాలంలో దేవుని దూత వచ్చాడు, ఏం చేయాలి నేను? అప్పుడు మరి అంటది, అయ్యా ఇది పరీక్ష కాలం కదా, నేను ఏ పాపము ఎరిగిందాని కదా, నేను పురుషుని ఎరిగిందాని కదా, ఎలాగో సాధ్యం ఇది అంది. అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోత్తమ శక్తి నిన్ను